కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కక్కోలి గ్రామ పంచాయతీ నందు బాదుడే బాదులు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి నాగమూన్ రెడ్డి స్వగృహంలో తేనేటి విందు ఏర్పాటు చేశారు। పెంచిన మద్యం రేట్లపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు। రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయని గ్రామ కమిటీ అధ్యక్షులు చిన్నప్రెడ్డి అన్నారు। सैकिल गुर्तुकेसी गेलिपिंचारंटे रेट्लु तग्गुतायी जगन्मोहन रेड्डी తగ్గినాయని అడి కనుకున్నారని వచ్చాం। రేట్ తగ్గినాయని వచ్చాం మేము అంటే ఇలా ఏ కరెంటిల్లో రూపాయకి కరెంట్ రామా కుబ్రయ్య వచ్చేటట్టు ది మమ్మ ఆ 200 ఫస్ట్ చంద్రబాబు ఉండగా ఎట్టున్నాయి। ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినానికి పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి కదా। అప్పుడు గ్యాస్ ఎంత ఉండేందిమా? అన్ని పెరిగినాయి కదా రేట్లు, కాబట్టి దీన్ని బట్టి ఆలోచన చేస్తే మీకు ఏం అర్థమైంది? చెప్పమని చెప్పలే రేట్లు పెరిగినాయి సబ్బులు ఆడుకుంటాను మళ్ళీ తెలుగుదేశం వచ్చి తగ్గేది మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇబ్బంది ఏం లేదు। ఒక ఛాన్స్ అడిగిండ్రు ఆయనకి ఇచ్చిండ్రు, అయిపోయింది। భారీగా పెరిగినాయా జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన్ని? పెరిగితే మరి గ్యాస్ పెరగల? గ్యాస్ ఎంత పెరిగిందమ్మా? అంటే మనకు 420 బ్యాంకుల్లో వచ్చి దొంగలు కొడతారని ఒకటే తూరి కట్టకట్టిస్తాను జగన్మోహన్ రెడ్డి మా పండ కానుకలు ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో మనకు క్రిస్మస్ అన్ని ఇస్తారు కదా, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఒకసారి ఇచ్చారు ఎందుకంటే డబ్బులు కూడా ఎవరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు ఎట్లున్నాయనేది నిత్యావసర వస్తువులు దాని రేట్లు ఎట్లున్నాయని తెలియజేయడానికి వచ్చినాం అంతే అమ్మా। చంద్రబాబు పంపించినాడు మీ దగ్గరికి, పాత్రికేయులకు మీడియా మిత్రులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు। ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమం సిద్ధవటం మండలం టక్కోలి పంచాయతీలో అనేకమైన స్పందన ఉంది। గడప గడపకు తిరుగుతున్నాము, ఆడోళ్ళ కాడ ఏ ఇంటికాడికి పోయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు దాటించుకోవాలని ఎదురు చూస్తున్నారు టైం కోసం। ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ జగన్మోహన్ రెడ్డి 151 సీటు వచ్చిందని ఎరవిగుతున్నాడు। ఈసూరి ఎలక్షన్ అంటూ జరిగితే తెలుగుదేశం గవర్నమెంట్ అదే 151 రిపీట్ అవుతదని గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు। ఇప్పుడు నువ్వు చేసే రైతులకు ఏ ఒక్క రైతుకు సబ్సిడీ వస్తువు అనేది కను చూపునాల్లో కనపడడం లేదు। నువ్వు ఎంతసేపు ఉన్నా నాకు 151 సీట్ వచ్చినాయి 151 సీట్ వచ్చినాయి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంతా ఎరవిగుతున్నారు। ఎప్పుడైనా సరే పెరిగే కొద్దీ ఒదిగి బతకమన్నారు। నీ ఆంభావము నిన్ను తింటది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా అణిగి మణిగి ప్రజల్లోకొచ్చి విషయాలు ఏం జరుగుతాయో తెలుసుకుంటే మంచిది। లేదు ఇదే మాదిరి ఉంటానంటావా నువ్వు కనుచూపు నెలలో కానరావు। జై తెలుగుదేశం, జై చంద్రబాబు। తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారములు। ప్రతి ఒక్కటి రేట్లు పెంచారు। సిమెంటు కడ్డీలు నూనె కందిబేడలు ప్రతి ఒక్కటి రేట్లు పెంచి జనాన్ని సర్వనాశనం చేస్తున్నారు। కనీసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో బార్లు అయితే కనుక 11 గంటలకు తెరిచేటి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 5 గంటలకే ఓపెన్ చేసి కడ్డీలు వెలిగించి ప్రతి ఒక్కరిని పిలిపించి తాపి జనాలను సర్వనాశనం చేస్తున్నారు। తక్కువలో గ్రామ పంచాయతీ నందు బాలుడే బాలుడు కార్యక్రమం జరుపుతున్నాము। ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు మా పాత్రికేయులకైతే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా అభినందనలు। ఈరోజు ఈ తక్కువలు గ్రామం పాత తక్కువలు అన్ని గ్రామాల్లో అన్ని ఇంటింటికి తిరిగాము। ప్రతి ఒక్కరు కూడా చాలా స్పందన ఉన్నది। ప్రతి ఒక్కటి రేటు పెరిగింది, ఒకటి అనుకున్న ప్రతి ఒక్కటి రేటు పెరిగింది। ఏమి కొనాలన్నా కూడా బ్యాగు లేక 10,000 తీసుకొని పోతే బ్యాగు లేక రావడం లేదు సరుకు అని చెప్తారు। కాకపోతే వచ్చే టైంలో చంద్రబాబు నాయుడు ఓటేసి మా యొక్క అభిమానానికి చాటుకుంటాము తెలియజేస్తున్నారు। కాబట్టి చాలా స్పందన ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని మరి మరి మేము కోరుకుంటున్నాము। జై తెలుగుదేశం, జై తెలుగుదేశం।